భద్రత విషయంలో ఆఖరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎలా ఉన్నారు జైల్లో ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా ప్రతిరోజు సాక్షి ఛానల్కి తాడేపల్లి ప్యాలెస్కి లైవ్లు వెళ్తున్నాయంట అంటే దీన్ని బట్టి ఆ సైకోకి ఇంకెంత సైకోయిజంలో ఎంత పెరాకాస్ట్కి వెళ్ళడం ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేద్దాం అనుకుని చంద్రబాబు నాయుడు గారికి భద్రత విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడానికి మళ్ళీ అడుగుతున్నాయి వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పొంగనూరు విషయం ఉంది అంగల్లులో జరిగింది ఆఖరికి దాడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భద్రతా సిబ్బందికి కూడా రాళ్ళు తగిలి గాయాలైన తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద త్రీనాడు సెవెన్ కేసులు పెట్టారు ఆఖరికి ఎక్కడ జరిగినా ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కూడా అక్కడ మనం అందరం కూడా చూసుకుంటూ ఉంటే ఎన్ఎస్సి పరిధిలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పుడు ఈ రోజు ఎవరూ లేకుండా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లాక్లో స్నేహ బ్లాక్లో ఉంటే ఆ బ్లాక్ కూడా మెయిన్ గేట్కి అతి దగ్గరగా ఉన్న గేట్ బ్లాక్ అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి సరైన భద్రత కల్పించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి డీజీపీకి డెఫినెట్గా ఉంది ఈరోజు ఏ లాస్ట్ టైం కోడికత్తి నేషాలు వేసావు ఎయిర్పోర్ట్లో ఆ కోడిక యాష వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు దాని గురించి డీజీపీ కూడా అప్పుడు డీజీపీ కూడా మాట్లాడేట బయటకు వచ్చి అతని రక్షణ విషయంలో మేము అన్నీ చూసుకుంటామని చెప్పారే ఏ ఆ బాధ్యత ఈరోజు లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడడా సిగ్గు ఉండదా జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తూ ఉంటుంది బయటికి తీసుకొచ్చి ఈ కుక్కలందరినీ కూడా మురిగిస్తూ ఉంటాడు బయటికి పంపించి మంత్రులని ఎమ్మెల్యేలని నోటుకు వచ్చినట్టు మాట్లాడండి నోటుకు వచ్చినట్టు తిట్టండి అని చెప్పి అనకూడదు కానీ అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి పంపించి అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పడమే కానీ మినిమం మినిమం ఆలోచించే జ్ఞానం లేదు ఒక్కసారి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని వక్రమంగా అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నువ్వు పోలీసు వ్యవస్థను వాడుకున్నట్టుగా పోలీసు వ్యవస్థను వాడుతున్నట్టుగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినట్టుగా ఏ ముఖ్యమంత్రి కాదు కదా ఎవ్వడు కూడా చేయలేదు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పోలీసుల పరిస్థితి ఏందిరా అంటే మద్యం దుకాణాల దగ్గర టీచర్లు పోలీసులు కాపలా కాసేది ఆఖరికి మొన్న మొన్నటి వరకు మా ఇళ్ల దగ్గర కాపలా కాసేది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్న ఫ్లెక్సీల దగ్గర కూడా కాకి చొక్కా కాకి ప్యాంట్ వేసుకుని రెండు నక్షత్రాలు భుజం మీద వేసుకుని ఆరుగుసాలు నెత్తి మీద వేసుకుని వీళ్ళు కాపలాలు కాస్తున్నారు సిగ్గు లేకుండా అది అంత భ్రష్టి పట్టించు ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఇంట్లో హౌస్ అరెస్టులు చేయించి మమ్మల్ని అందరినీ వీధులోకి రానివ్వకుండా పైగా నీ మంత్రుల చేత ఎదో మాట్లాడి ఎవరితో అంటే బయటకు వచ్చి బంద బొందా అని అనుకుంటున్నారు ప్రజలు అని అది బంద బొందా అని అటు చెప్పడానికి పోలీసులు పక్కనెట్టి ఒక్కసారి డెబ్బై లక్షల మంది మా క్రియాశీల సభ్యుత్వం రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి పోలీసులు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సమయోనం పాటించండి అని ఒకే ఒక్క మాటకి కట్టుబడి డెబ్బై లక్షల మంది క్రియాశాల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క నిమిషం ఆలోచించి ఆగారు అదే గనక కట్టలు దించుకొని బయటకు వస్తే కనుక ఈ రోజు మహా అయితే రాష్ట్రంలో పదమూడు వేలు పన్నెండు పద్నాలుగు వేల మంది పోలీసులు ఉన్నారు ఎక్కడ చాలుతారండి ఈ పద్నాలుగు వేల పోలీసులు డెబ్బై లక్షల మంది